కర్నూలు జిల్లా డాన్లో గర్భిణీలను కరోనా వైరస్ ఆందోళనకు గురి చేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ సుంకన్న గర్భిణీలకు పలు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డోన్ ప్రభుత్వ వైద్యశాల ప్రతిరోజు 30 నుంచి 100 మంది దాకా గర్భిణీలు పరీక్షల కోసం వస్తుంటారని, డోన్ పట్టణంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా అత్యవసరం ఉంటే తప్ప గర్భిణీలు హాస్పిటల్కు రావాల్సిన అవసరం లేదన్నారు. 3 నెలల నుండి ప్రసవించే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని, గర్భిణీలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, గర్భిణీలకు కరోనా లక్షణాలు కనిపించినట్లయితే హోమ్ ఐసోలేషన్ లో ప్రథమ చికిత్స తీసుకోవాలని, కాన్పు జరిగే సమయంలో కరోనా పాజిటివ్ వచ్చినా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వారిని కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేకంగా అన్ని సదుపాయాలతో కోవిడ్ హాస్పిటల్కు రెఫరల్ చేయడం జరుగుతుందన్నారు. కావున గర్భిణీలు కరోనా పట్ల అవగాహన పెంచుకుని సామాజిక దూరం పాటిస్తూ వీలైనంత వరకు అత్యవసరం ఉంటే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. డోన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తామండి. ఇక్కడికి గర్భిణీ స్త్రీలు దాదాపు డైలీ 70 నుంచి 100 మంది వరకు వస్తుంటారు. అట్లాగే సాధారణ కన్నులు దాదాపు 5-6 అయితే ఉంటాయి. సిజేరియన్లు కూడా ఒక 2-3 సిజేరియన్లు డైలీ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ వీళ్ళకి కూడా చాలామందికి పాజిటివ్ వస్తుంది, ప్రెగ్నెంట్ లేడీ కూడా. అది కూడా కొంచెం ఆందోళనకర విషయమే. ఎందుకంటే వాళ్ళకి ఎవరికైనా పాజిటివ్ వస్తే మేము కర్నూలు జనరల్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ వాళ్ళకు కూడా అన్ని ప్రతిరోజు వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, వాళ్ళ తగు జాగ్రత్తలు కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. సామాజిక దూరం పాటించాలా, ఇంట్లోనే ఉండాలా, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండమని చెప్తున్నాము. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే హాస్పిటల్కి రావాలని చెప్తున్నాము. సాధారణ చెకప్లకి ఇంకా 1-2 నెలల వరకు రావద్దని చెప్తున్నాము. అయినా కూడా ప్రెగ్నెంట్ లేడీస్ దాదాపు 70 నుంచి 100 మంది రావడం జరుగుతూనే ఉంది. వాళ్ళందరికీ సరైన వైద్యం ఇక్కడ అందుతూ ఉంటారు.